श्रीमद् भगवद् गीतासु कर्म योगः येमे मतमिदं नित्या मुनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः पूर्ति श्रद्धा विश्वासंतो दोष विचारण लेकुंडा ना ई बोधन पाटिंचे वारु कर्म बंधमुल नुंडी विमुक्तुलवुतारु इंद्रियस्येन्द्रियस्यार्धे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ हस्य परिपन्धिनौ इंद्रियमुलु सहजंगाने इंद्रिय वस्तु विषयमुलपै रागद्वेषालु कलिगि उंटाई कानी వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీన్ని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదానిగా తెలుసుకొనుము ఇక్కడ కామము అంటే కేవలం లైంగిక వాంఛలే కాదు అన్ని భౌతిక కోరికలు వస్తాయి డబ్బుల కోసం యావ వస్తువుల కోసం ఆశ కీర్తి ప్రతిష్టలపై ఆశ అధికారం కోసం తపన మొదలైనవి ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ లేదా లోభానికి దారితీస్తుంది కామము లోభము క్రోధము ఈ మూడింటి ప్రభావముచే మానవుడు పాపాలు చేస్తాడు కాబట్టి కామమే అన్ని అరిష్టాలకు మూలకారణమని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇంద్రియాని పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తుః స్థూల శరీరం కన్నా ఇంద్రియాలు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉత్తమమైనది మనస్సు కన్నా ఉత్తమమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉత్తమమైనది ఆత్మ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.